విజయ డైరీలో బీహార్కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి చెందాడు. దోమల బెడద భరించలేక బొగ్గులతో పొగ వేసుకున్న కార్మికుడు మనోజ్ బొగ్గులతో వచ్చిన పొగ భరించలేక కార్మికుడు మృతి చెందాడు. మృతి చెందిన కార్మికుడు మనోజ్ కి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు ఆందోళన చెందారు. విజయ డైరీలో పనిచేస్తున్న కార్మికులను సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికులు బాయిలర్ సెక్షన్ లో ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు గురైనారు. అందులో ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ ఎంత కార్మికులంతా కూడా నిరసన తెలియజేస్తున్నాం. ఏమంటే కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ కూడా వారికి తగిన విధంగా న్యాయం చేయాలని. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఇద్దరు పిల్లలు, అతని భార్య చనిపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి భార్య కూడా ప్రెగ్నెంట్, బహుశా నెల రెండు నెలలు కూడా డెలివరీ కావచ్చు. వాళ్ళు ఇక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చిన వ్యక్తులకు తగిన విధంగా వాళ్ళకు సహాయం చేయాలని డిపార్ట్మెంట్ను, అలాగే కాంట్రాక్టర్ను, ముఖ్యంగా కాంట్రాక్టర్ను మేము చేతులు ఎత్తి మొక్కుతూ వాళ్లకు తగిన విధంగా ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కునేటట్టు ఉండేటట్టుగా వాళ్లకు సహాయం చేయాలని ఈ యొక్క మీకు మనం చేస్తున్నాం. ఇక్కడ ఏ సెక్షన్ లో జరిగింది? ఏ సెక్షన్ లో? సెక్షన్ ఇక్కడ బాయిలర్ సెక్షన్. బాయిలర్ సెక్షన్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న పని? 17 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. పేరేం? పేరు మనోజ్ కుమార్ అతని పేరు. ఇంకోతను? ఇంకొకతను శంకర్. శంకర్ ఇంకొకతను శంకర్. చనిపోయిన? చనిపోయిన మనోజ్ కుమార్. ఎంత ఉంటుంది ఏజ్ సుమారు? సుమారు 27. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏంటంటే వారికి ప్రాణం విలువ. ప్రాణం విలువ అయితే కట్టలేము. మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని సరిపూడ్చలేము, ప్రాణాన్ని తీసుకురాలేము. దీనికని మేము అనుకుంటున్నాము దాదాపు ఒక 10 లక్షల రూపాయలు వారికి కాంట్రాక్టర్ కానీ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి వాళ్లకు న్యాయం చేస్తారని. అతని భార్యకు ఉద్యోగం కూడా ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. అలాగే కార్మికులందరూ కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళకు న్యాయం జరుగుతుందని ఒక మనోభావన వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళకు తగిన విధంగా న్యాయం చేస్తా అని మీకు.